తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం కేంద్ర మంత్రి దంపతులకు పండితులు వేదాశ్వరచనం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీడీపీ తరపున చైర్మన్ సుబ్బారెడ్డి కేంద్ర మంత్రికి జ్ఞాపికలు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు. స్టేడియంలో నేడు గడ్కరీ భారీ సభలో పాల్గొనున్నారు. సభలో జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం మదనేపల్లిలో కేంద్ర మంత్రి పర్యటించినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు బీటీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. మంత్రి రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి తాడిశెట్టి రాజా, ఎంపీ మిథునారెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా స్వాగతం పలుకునున్నారు. అనంతరం ససంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వస్థ హాస్పిటల్ ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. भगवान वेंकटेश जी का आशीर्वाद मिला. वेंकटेश जी की कृपा से हमें इतनी शक्ति मिले कि हम देश की और अच्छी सेवा कर सके. सुखी समृद्ध संपन्न शक्तिशाली हिंदुस्तान का यही मैं भगवान के चरणों में प्रार्थना करता हूँ.